अंदर की नमस्कार ईरोजु मन चैनल इप्पुडु मनम एटुनागरम टाउन विजिट चेस्तुन्नामु इदी मनकु एटुनागरम मीकु एटुनागरम मुंदु स्टार्ट अय्ये मुंदु चेक पोस्ट उंटुंदि इदंता एटुनागरम चेक पोस्ट इदि एटुनागरम इदी वरंगल डिस्ट्रिक्ट इप्पुडु मलुगु जिल्लालो चेर्चारु स्टेट वेल्ते मीकु భద్రాచలం మనుగురు వెళ్ళొచ్చు స్ట్రైట్ వెళ్తే. సో ఇప్పుడు మనం ఎటునగరం టౌన్ లోపలికి వెళ్తున్నాము. ఎటునగరం టౌన్ వచ్చేసి మెయిన్గా ఏజెన్సీ ఏరియా అండ్ ఫారెస్ట్ ఏరియా. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ టూరిస్ట్ ప్రాంతాలు ఉన్న జిల్లా అంటే ములుగు జిల్లా. ప్రజెంట్ ఎక్కువ టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. వాటర్ ఫాల్స్ కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి, హిస్టారికల్ టెంపుల్స్ కానివ్వండి ఉన్న జిల్లా ప్రజెంట్ ములుగు జిల్లా. సో ఇప్పుడు మనము ఎటునగరం టౌన్ లోపలికి వెళ్తున్నాము. సో ఎటునగరం వచ్చేసి మొత్తం ఏజెన్సీ ఏరియా. ఈ ఎటునగరం ఇంకా రానున్న రోజుల్లో డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంతకుముందు రాకపోకలు ఎటునగరం వరకే ఉండేవి రాకపోకలు. ఇప్పుడు ఎటునగరం దగ్గర మనకు గోదావరి బ్రిడ్జ్ వేయడం వలన చాలా రాకపోకలు జరుగుతున్నాయి. అటు ఛత్తీస్గఢ్ నుంచి కానివ్వండి, ఇటు తెలంగాణ రావడానికి చాలా రాకపోకలు జరుగుతున్నాయి అటు బ్రిడ్జ్ వేయడం వల్ల. ఆ బ్రిడ్జ్ వీడియో కూడా మీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని నేను చేయట్లేదు, కానీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఎంత ఎటునగరం టౌన్ వ్యూ. సో ఇదంతా ఈ మధ్యలో డెవలప్మెంట్ అయిన వ్యూ. ఇది ఇది NH 163 హైవే నెంబర్. ఇది భూపాలపట్నం వరకు వెళ్తుంది హైవే. సో బ్రిడ్జి పడడం వలన మనకు రాకపోకలు అనేవి చాలా జరుగుతున్నాయి. సో అదేవిధంగా మనకు ఎటునగరం దగ్గర చాలా టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. మీకు ఎటునగరం నుంచి మల్లూరు దగ్గరనే ఉంటుంది, బోగత వాటర్ ఫాల్స్ దగ్గరనే ఉంటుంది, ముత్యందార వాటర్ ఫాల్స్ దగ్గరనే ఉంటాయి. అదేవిధంగా మీకు గోదావరి బ్రిడ్జ్ కూడా దగ్గరనే ఉంటుంది. ఇక మీకు కొంచెం స్టేట్ వెళ్తే మీకు ఎటునగరం ఊళ్ళోకి వెళ్ళొచ్చు. స్టేట్ మనం బైపాస్ నుంచి వెళ్తాం ఇప్పుడు. ఇదంతా ఎటునగరం టౌను. అటు స్టేట్ వెళ్తే మీకు ఎటునగరం టౌన్ లోపలికి వెళ్ళొచ్చు. ఇది ఎటునగరం టౌను. ఇది బైపాస్, భూపాలపట్నం బైపాస్ అంటారు దీన్ని. ఇక్కడ మనకు అన్ని బోర్డ్స్ ఉంటాయి అన్నట్టు. వాజడి వాటర్ ఫాల్స్ రూటు అవన్నీ మీకు బోర్డులు ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ బోర్డులు ఉంటాయి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో. సో అది ఎటునగరం టౌన్ వ్యూ అదంతా. సో మనం ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే మీకు బ్రిడ్జ్ ఉంటుంది, పెద్ద బ్రిడ్జ్. అది కూడా నెక్స్ట్ మన వీడియోలో అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. సో ఇదంతా ఎటునగరం ఒక టౌన్ యొక్క వ్యూ ఇదంతా. సో అదేవిధంగా ఇక్కడి నుంచి మీకు వాజడి వాటర్ ఫాల్స్ దగ్గరనే ఉంటుంది, ముత్యందార వాటర్ ఫాల్స్ అది కూడా దగ్గరనే ఉంటుంది, గోదావరి బ్రిడ్జ్ దగ్గరనే ఉంటుంది, ఇక్కడి నుంచి వెంకటాపురం అది కూడా టౌన్, అది కూడా దగ్గరనే ఉంటుంది. సో ఈ ఏరియాలో మేజర్ టౌన్ అంటే ఎటునగరమే మేజర్ టౌన్. ఇక్కడ వరకు వరంగల్ నుంచి బస్ సౌకర్యం మీకు ఎవ్రీ 40 మినిట్స్కి ఒక బస్ సౌకర్యం ఉంటుంది. హన్మకొండ నుంచి ఇక్కడ వరకు 30 మినిట్స్కి ఎవ్రీ 30 మినిట్స్కి బస్ సౌకర్యం అయితే ఉంటుంది. రాకపోకలు మాత్రం ఒకప్పుడు ఇక్కడ వరకే జరిగేసాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పడ్డాయి కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి ఛత్తీస్గఢ్కు ఇక్కడికి రాకపోకలు జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదంతా ఎటునగరం టౌన్ యొక్క ఇన్ఫర్మేషన్ వ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.